ఎందుకత్తనే ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా నేను వద్దనే చెప్పాను మామ్ కానీ మా ఫ్రెండ్ బర్త్డేని బలవంతం చేసాడు నీలాంటి వాడికి మాటల్లో కాదురా మొత్త దిగిన తర్వాత రెండు తగిలించి చెప్పాలి మీ నాన్న ఇంట్లోనే ఉన్నారురా నా బదులు ఎవరైనా వచ్చి తలుపు తీస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో తెలియక ఒక్కసారి జరిగితే అది పొరపాటు కావాలని మళ్ళీ మళ్ళీ చేస్తే అది అలవాటు మీ నాన్న గురించి తెలుసు కూడా ఏంట్రా ఈ పనులు నాకు డాడ్ గురించే కాదు నీ గురించి కూడా బాగా తెలుసు నువ్వుండగా నాకేంటి భయం థాంక్యూ సో మచ్ అంటే రిషి తాగి ఇంటికొస్తున్న విషయం సరస్వతికి తెలుసు కానీ నా కొడుకు దగ్గర దాచిందన్నమాట నిండా మునియాక చలేమిటి అన్నట్టు తప్పు మీద తప్పు ఇంకా ఎన్ని తప్పులు చేస్తావు సరస్వతి చెప్తా చూడు మీ పని सरस्वती ये एंटंडी ऋषि एकड़ा गदले उन्नड अनुकुंटानंडी अनुकोड़ वेंटी नु इंट्लो उंडटन लेदा अंटे वाडु किंदकि रावडं नेनु चूडलेदु ऋषि 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 गुड मॉर्निंग डैड चेवुल पंचेटलेदा ओक्कसारी पिलिस्ते रालेवा सॉरी डैड वाश्रूम लो उन्नानु ई रोज रिजल्ट्स वस्तायन्नावु कदा एमैंदि ఇంకా రాలే డాడ్ వస్తే మా కాలేజ్ గ్రూప్ లో మెసేజ్ పంపిస్తారు ఒక్కసారి అబద్ధం చెప్తే పోనీలే కదా అని వదిలేశాను అదే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే మాత్రం తోలు తీసేస్తాను ఇదిగో నిన్నే వచ్చే నీ రిజల్ట్ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యావు ఈ నిజం చెప్పుకోలేక అబద్ధాలతో రోజులు గడపాలనుకుంటున్నావు అంతేనా సారీ డాడ్ షట్ అప్ ఒక సెమిస్టర్ ఫెయిల్ అయితే తర్వాత మారుతావు అనుకున్నాను కానీ నీలో మార్పు రాదని ఈ సెమిస్టర్ రిజల్ట్ తో తేలిపోయింది చదువయ్యాక నీ కెరీర్ ని బాగా డిజైన్ చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా డిగ్రీనే ఫినిష్ చేయలేకపోతున్నావు మొత్తం నీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి తెలుసా జస్ట్ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యావంటే రోజు నువ్వు కాలేజ్ కెళ్తున్నావా లేక బలాదూరు తిరుగుతున్నావా రోడ్ల మీద తిరగడమే కాదురా తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడికి చదువే అనవసరం ये
ఏంటో మనో చెప్పేది వీడు తాగడమేంటి పాల్దాగే పిల్లి కళ్ళు మూసుకుంటే లోకమంతా చీకటే అని నీ కొడుకు వేసే వేషాలు నీకు తెలియదేమో గాని ఋషికి సాయం చేసే నీ భార్యకి బాగా తెలుసు అర్ధరాత్రులు నీ చిన్న కొడుకు తాగి ఇంటికి రావడం మూడో మనిషి కంట పడకుండా నీ పెళ్ళం మెల్లగా తలుపు తీయడం తనకు మాత్రమే తెలిసిన రహస్యానికి తాళాలు వేయడం ఇదే ఈ ఇంట్లో చాలా రోజుల నుంచి జరుగుతున్న తంతు ఋషి నాన్నమ్మ చెప్పేది నిజమా సరస్వతి వాడు తాగింటికి వస్తున్నాడా అడుగుతుంది మీ ఇద్దరినే మాట్లాడండి తేలుకుంటున్న దొంగలరా ఇంకేం చెప్తారు ఏ ముహూర్తన కాశీ నుంచి వచ్చానో గాని ఇన్ని అరిష్టాలు నా కళ్ళతో చూడాల్సి వస్తుంది అర్ధరాత్రి ఎవడ్రా బెల్లు కొట్టింది అని చూస్తే ఇదిగో వీడు తూల్తూ వచ్చాడు సరస్వతి తలుపు తీసి వీడిని తిట్టి గదిలోకి పంపించింది అంటే నువ్వు రాత్రి కిందకు వచ్చింది ఋషికి డోర్ ఓపెన్ చేయడానిక అవునండి ఋషి తాగుతున్నాడని నీకెప్పటి నుంచి తెలుసు 15 రోజుల ముందు నుంచి తెలుసండి అప్పటి నుంచి నాకు చెప్పకుండా దాస్తున్నావా అంటే ఏదో తెలియక చేశాడు వాడు మారతాడు అనుకున్నాను మీ వరకు రాకుండా నేనే వాణ్ణి మార్చాలి ఇది పెద్ద సమస్య కాకుండా ఆపాలి అనుకున్నాను అంటే 15 రోజుల ప్రయత్నం ఫెయిల్ అయినప్పుడు కూడా నాకు చెప్పాలనిపించలేదా నా దగ్గర ఈ విషయం దాయద్దు మంచేనా చెడేనా నాకు చెప్పాలని చెప్పానా లేదా కానీ నీకు నా మాటలు తప్ప ప్రపంచంలో అన్ని మాటలు ఎక్కుతాయి ఈ ఇంట్లో నాకు తెలియని విషయం ఉండొచ్చేమో కానీ అది ఎప్పటికీ తెలియదనుకోవడం నీ అమాయకత్వం పిల్లల భవిష్యత్తు వాళ్ళ బిహేవియరు పద్ధతి ప్రవర్తన అవన్నీ నీ బాధ్యత ఎవరు తప్పు చేసినా ముందు నిన్నే ప్రశ్నిస్తాను కానీ నువ్వేమో ఈ బాధ్యతలన్నీ గాలికి వదిలేస్తావు వీడు ఈ వయసులోనే తాగుతున్నాడు ఇది వరకు సరస్వతి అయితే ఇంటిని ఇంట్లో అందరినీ అడుగడుగునా కంటికి రెప్పలాగా చూసుకునేది కానీ ఈ మధ్యన చదువుకునే పని ఒకటి పెట్టుకుంది కదా పాపం అమ్మగారు ఏం చూడాలో ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో పడిపోయింది అందుకే ఈ దరిద్రాలన్నీ మనకు చుట్టుకున్నాయి నువ్వు చదువుకోవడం వల్ల ఏం సాధిస్తావో తెలియదు గాని ఎన్ని అనర్థాలకు కారణమవుతున్నావో తెలుస్తుందా చూడు నీ వల్ల కాదు బాధ్యత తీసుకోవడం నీకు రాదని ఒక్క మాట చెప్పు ఇక నుంచి ఆఫీస్తో పాటు ఇంటిని కూడా నేనే చూసుకుంటాను కంపెనీలన్నీ మూసేసి ఇంట్లో కుర్చీ వేసుకుని బంటలతో కూర్చుంటాను లేదండి మళ్ళీ పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు తప్పు చేశాక క్షమాపణ చెప్పడం కాదు ముందు జాగ్రత్త ఉండాలి నువ్వేంట్రా అబద్ధాలతో పాటు ఇదో కొత్త అలవాట సారీ డాడ్ ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే లెక్చరర్స్ చదువుకోమని ఫోర్స్ చేయట్లేదా లేక ఆ ఫోర్స్ నీకు సరిపోవట్లేదా ఐమ్ వెరీ వెరీ సారీ డాడ్ ఈ ఒక్కసారికి క్షమించండి ప్లీజ్ డాడ్ రైట్ మీ ఇద్దరికి ఇదే ఆఖరిసారి చెప్తున్నాను
మళ్ళీ ఇలాంటి తప్పు జరగకూడదు. నా మాట కాదని నువ్వు మందు ముట్టుకున్నా, నువ్వు మాట దాచినా ఈ జన్మలో మీ ఇద్దరిని క్షమించను. కొడుకు మీద ప్రేమ పెంచుకోగాని నాశనం చేసేంత కాదు. నీ బతుక్కి చదువు అబ్బకపోయినా లక్షలు లక్షలు పెట్టి చదివిస్తుంటే ఇలాంటి చెడు అలవాట్లు బాగానే అబ్బేలా ఉన్నాయి నీకు. విన్నావుగా మీ నానేమన్నాడో, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఎందుకేరా ఇలా జరుగుతుందని నువ్వు తాగుతున్నావని తెలిసిన మొదటి రోజు నుండి చెప్పాను. ఏమైంది మామ్? డాడ్కి సారీ చెప్పాను, అయిపోయింది. నువ్వు మాత్రం ఛాన్స్ దొరికిందని మళ్ళీ క్లాస్ పీకు. ప్రశాంతంగా వదిలే. ప్రాణభయంతో సరస్వతి గ్రూప్ ఆఫ్ ఫైల్స్ బాగానే ప్యాక్ చేస్తున్నావు. నేను కూడా అంతే బాగా ప్రిపేర్ అయ్యాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరమ్మా నువ్వు? సార్, లాస్ట్ టైం మీ దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చాను కదా సార్. వేకెన్సీ లేదని పొమ్మన్నాను కదా. అప్పుడు అన్నారు సార్ ఇప్పుడేమైనా ఖాళీగా ఉన్నాయేమోనని. నేనే ఆఫీస్ ఖాళీ చేస్తున్నానమ్మా, ఇంకా నీకేం జాబ్ ఇవ్వగలను? సార్, నాకు మీ దగ్గర వర్క్ చేశానన్న పేరు చాలు, శాలరీ అక్కర్లేదు. శాలరీ ఇవ్వకపోయినా నీకు వర్క్ ఇవ్వడానికి నేను జాబ్ చేయాలి కదా. నాకు తగిలిన దెబ్బలకి ఈరోజే కన్సల్టెన్సీ మూసేస్తున్నాను. ఏంటి సార్, మీలాంటి టాలెంట్ ఆడిటర్ ఇలా మాట్లాడుతున్నారు? మీకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నాది, జస్ట్ ఒక్క అవకాశం ఇవ్వండి. జస్ట్ ఊపిరితో ఉంటే చాలమ్మా, వైభవాలు అవసరం లేదు. సరే సార్, మీరింత స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే నేను మాత్రం ఎలా మార్చగలను? మీ దగ్గర పనిచేయకపోయినా మీ పనిలో సహాయం చేస్తానన్న తృప్తి చాలు. కనీసం ఈ బ్రీఫ్ కేస్ మూసే ఉద్యోగమైనా నాకు ఇవ్వండి సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్. నా చావు బ్రతుకులన్నీ ఈ బ్రీఫ్ కేస్తోనే ముడిపడి ఉన్నాయి. దీన్ని మా క్లయింట్ చేతికి అందించే వరకు ఎవరిని తాకనివ్వను. అది కాదు సార్. వద్దమ్మా, ఇంకేం మాట్లాడుకో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్లే ముందు నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. ఎప్పుడైనా కర్మకాలి మళ్ళీ కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తే నీ కాల్ చేస్తా. ఇదిగోండి సార్. వెళ్ళమ్మా. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ఇక మిగిలింది ప్లాన్ బి. అంకుల్, ఐస్ క్రీమ్ గురించి నువ్వు చెప్పింది మా ఫ్రెండ్స్ కి చెప్తే ఎవ్వరు నమ్మట్లేదు. పెద్ద పెద్ద షాపుల్లో ఉండేవాళ్ళు చాలా క్లీన్ గా ఉంటారు. మీ అంకుల్ చెప్పింది రాంగ్ అంటున్నారు. వాళ్ళే రాంగ్ మోక్ష. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇలా అనే అనుకుని పెద్ద ఐస్ క్రీమ్ షాప్ లో కొంది. అది తిన్న తర్వాత ఒకటే వామిటింగ్స్. డాక్టర్ అయితే రోజు ఇంటికొచ్చి ఇంజెక్షన్ చేసేవారు. వామో, ఇంజెక్షనా? నాకే ఐస్ క్రీమ్ వద్దంకుల్. ఇక నుంచి నా ఫ్రెండ్స్ కి ఏం చెప్పను. ఇంజెక్షన్ వేయించుకున్నాక వాళ్ళకే తెలుస్తుందిలే. మేడం, మీరు కారులోనే కూర్చోండి, నేను మోక్షన్ లోపల దింపేసి వస్తాను.
నీకెందుకు బాబు శ్రమ? నన్ను వెళ్ళనివ్వండి మేడం. ఎందుకు నా పని తగ్గిస్తారు? తీసుకునే జీతానికి న్యాయం చేయనివ్వండి. అయ్యో, ఫోన్ మర్చిపోయాడే. చా, లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నాడు? మళ్ళీ ట్రై చేస్తాను. ఇంకా రావడం లేదేంటి? పాపం ఎవరైనా ముఖ్యమైన వాళ్ళేమో. కార్తీ, ప్లాన్ ఫెయిల్ అయింది. మొత్తం నువ్వే చూసుకోవాలి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. హలో, హలో, ప్లాన్ ఫెయిల్ అవ్వడం ఏంటి? కార్తిక్కి ఫోన్ చేసిన అమ్మాయి ఎవరు? దేని గురించి మాట్లాడుతోంది? శ్రీ, శ్రీ, వేద, ఈ సోఫా మీద ఎవరు పడుకుంటున్నారు? శ్రీ. ఏంటి, శ్రీ సోఫాలో పడుకుంటున్నాడా? అంటే ఒకే గదిలో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారా? పెళ్ళే ఇన్నేళ్ళు అవుతుంది, ఇంకా శుభవార్త ఏమీ చెప్పలేదేంటి అనుకుంటున్నా. కారణం ఇదన్నమాట. అది కాదు బామ్మ, కళ్ళ ముందు కనిపిస్తుంటే కాదంటావేంటి? కలిసి బతకాల్సిన వాళ్ళు ఇలా దూరంగా పడుకోవడం ఏంటి? హలో, రేయ్, ఎక్కడికి రా, జారుకుంటున్నావు. ఫోన్ వచ్చిందని మాట్లాడడానికి వెళ్తున్నా బామ్మ. రింగ్ అయినట్టు నాకేం శబ్దం రాలేదే. అంటే మ్యూట్లో ఉంది. నువ్వు ముందు మ్యూట్లో ఉండు. ఏంట్రా ఇది, ఇంత ఖరీదైన పరుపుని, ఇంత అందమైన పెళ్ళాన్ని వదిలేసి నువ్విలా దూరంగా సోఫాలో పడుకోవడం ఏంటి? అంటే అక్కడ గాలి బాగా తగులుతుందని. ఈ గాలి మాటలే వద్దు అని చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉందని మీ మాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది. ఎంత అడిగినా నాకు చెప్పట్లేదు కదా రాణి మీ నాన్నని. వాడి ముందే మీ సంగతి తేలుస్తాను. ఏంటి నువ్వు తేల్చేది? రోజు ఏదో ఒక గొడవ ఉండకపోతే మనశ్శాంతిగా ఉండదా నీకు? మేము సంతోషంగానే ఉన్నాం. నువ్వెళ్ళు. తెలుస్తుంది మీ ఇద్దరి సంతోషం. మీ ఇద్దరికి పెళ్లి చేసింది కలిసి కాపురం చేయాలని, కానీ ఇలా కూడబలుక్కుని రహస్యాలు దాస్తారని కాదు. రహస్యాలేం లేవు బామ్మ, చెప్పు వేదా. అవును బామ్మ, మా మధ్య ఎలాంటి రహస్యాలు లేవు. గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు బాగానే తడువుకుంటున్నారు. మీ అమ్మకి చదువు పనులు తప్ప కొడుకు కోడలు కాపురం గురించి, సంతోషం గురించి ఆలోచనే లేదు. నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను. బామ్మ ఆగండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి? మీ మనవన్న అక్కడ పడుకోమని చెప్పింది నేనే. నువ్వా? ఎందుకు? అంటే
దూరం దూరం. ఇప్పుడే మడి కట్టుకొని పూజ చేసుకొని వచ్చాను. మైలు చేసేసావు కదే. మైలేంటి బామ్మగారు? ఒక ఆడదానిగా ఇది సహజం, ఒక వరం. ఏంటి వరం నీ మొహం? తరం మారే కొద్దీ ఆచారాలు పద్ధతులు నాశనం చేసేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోవాలి. తీరంలో తుఫాన్ వచ్చినట్టు ఎంత భయపెట్టిందో. థ్యాంక్స్ వేద. ఏంటి నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అది ఎలా చెప్పావో ఒకసారి మళ్ళీ చెప్పు. థ్యాంక్ యూ వేద. ఇంకొకసారి, ఇది లాస్ట్, ప్లీజ్ ప్లీజ్ ఒకసారి ఒకసారి ఇంకొకసారి. దూరం దూరం దూరం. థ్యాంక్ యూ వేద. థ్యాంక్ యూ వేద. థ్యాంక్ యూ వేద. చాలా చాలు చాలు. ఏమైందిరా? ఆడిటర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఏంట్రా? ప్రాణాల మీద ఆశ లేదా వాడికి?